ना नहीं उधर ना तामी ये नूपुर रा रा ये लाले में वाड़ इंदु गु वाड़ो वगा वाड़ो का घंटा से फु सूस कुंटा डन मार डब्बा ना कुछ मैंने वाड़ मार करना वाड़ लागा सामने किन्दा बैठ कुन मार लेरा काल दे करा सामने वो बैठ करा ब्रो अरिज़े ओके చెప్పండి పిల్లో ఏం చెప్తావు చెప్పండి పద్యాలని వచ్చే పద్యాలని చెప్పు ఏ ఇదంతా పెట్టాలా ఎందుకు పెడతాం మే వాడే రికార్డ్ చేసేస్తున్నాడు ఫస్ట్ నుంచి నా ఒద్దున్న స్వామి తీనాది సర్లే ఇంకా ఏం చెప్పండి హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో कैमरा दंग कल నైట్ షిఫ్ట్ చేసేటప్పుడు కళ్ళు స్క్రాచ్ చేసుకొని ఇట్లా అనుకుంటాను నైట్ విజన్ అద్దాలు అవి కాదు లైట్ చూడలేను నేను ఎక్కువ లైట్ చూడలేవా ఓకే అది ఆఫ్ చేయి అయితే ల్యాప్టాప్ లో పని చేసేటప్పుడు అంతా మామూలు గ్లాసెస్ పెట్టుకుంటాను నా బ్లూరే గ్లాసెస్ ఓకే ఓకే వావ్ ఏమట్లా సడన్ గా వచ్చిందా నైట్ షిఫ్ట్ చేసినప్పటి నుంచి అప్పుడు కళ్ళు ఇట్లా నలుపుకుంటాను నేను ఆహా లోపల రెటీనా డ్యామేజ్ అయ్యింది అని చెప్పి ఓయమ్మ అంత దూరం పోయిందా అది లైట్ చూసేటప్పుడు ఇది ఎక్కువ లైట్ ఉంటే ఇది వేసుకున్నారు వచ్చేటప్పుడు ఎందుకు మార్చుకుంటూ ఉంటే కదా అందుకనే వేసుకున్నా ఎట్లా సైట్ ఇక్కడ ఇటు నుంచి తెలియదు మార్చుపల్లి నుంచి సిద్ధోటం ఆ రోడ్డు ఉంది కదా సాయి కనబడడం లేదు సాయిని మధ్యలో వేసుకోవాలి ఆ సినిమాది కూడా సాయిదే నేచురల్ గా నింది ఏది యా సినిమాది రా రివ్యూ ఆడ అది తినేకాలం కూడా అవును ఏం చెప్పు సాయి డైలాగ్ ఏం చెప్పు అప్పుడు ఆల్రెడీ ఒక బ్లాగ్ చేసాం అన్నమాట అల్దాజ్ రెస్టారెంట్ కి వెళ్ళినాం బెంగళూరు లో ఈ గ్యాంగే ఉంటాం అక్కడ నువ్వు ఆపరా రే సో ఐ కార్డ్స్ వేస్తాను ఆ లింక్ డిస్క్రిప్షన్ లో కూడా ఉంటది ఆ వీడియో ఇంకా ఫన్ ఫన్ ఉంటది అన్నమాట మేము క్రీమ్ స్టోన్ కి వెళ్ళి మళ్ళా రెస్టారెంట్ కి వెళ్ళి బాగా తిని రచరచ చేసినాము అది కూడా ఒకసారి చూడండి సో డైలాగులు చెప్పి సో ఈ రోజు ఎక్కడికి వెళ్తా అన్నం ప్లాన్ ఏంటి చూడండి మా గడపని ఇట్లా అట్లెందుకు రేర్ కెమెరాతో అంత ఓపిక లేదు నాకు
కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత ఏదైనా డెస్టినేషన్ వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ స్టార్ట్ చేస్తాము. అంతే నువ్వేం మాట్లాడాలనుకుంటే మాట్లాడుకోమే. ఈ సైడ్ అంతా నీళ్ళు చూడండి మొన్నటి వర్షాలకి. ఇది నెక్లెస్ చేస్తారు ఈవినింగ్ వస్తే హైలైట్ ఈవినింగ్ అనుకో ముక్కులోకి పెట్టి తీస్తాడు. ఇంకా ముక్కులోకి పెట్టుకోడు అదే కదా దూరం పెడతాడు ఈయన ముక్కులోకి మాత్రం లెన్స్ మొత్తం వెళ్ళిపోతుంది. ఏది అది కనపడ్డం లో వాటర్ ఆ బ్రిడ్జ్ దగ్గర అంతా మునిగిపోయింది. లోపల రాళ్ళేసి క్లోజ్ అయ్యయ్యో వద్దమ్మా. లాస్ట్ టైం వానలు వచ్చిల్లే లాస్ట్ ఇయర్ అప్పటి నుంచే మూసేసి. నన్ను చిన్నప్పుడు ఒక పాటకు డాన్స్ చేస్తాను ఇలా అన్నప్పుడు డాన్స్ చేస్తా అంటే బాబాయ్ వచ్చి కొట్టినాడు. నేను చెప్పమంటావా చెప్పమంటావా వీడు చిన్నప్పుడు ఎక్కువ అలుగుతా ఉన్నాడు కదా హర్ష గాడు నేను దూకేస్తాను నేను ఇప్పుడు కూడా ఏం లాలే నువ్వు ఇది చూపిన ఈ రోడ్డు శిల్పరం ఉంది సింధు క్రికెట్ స్టేడియం అంట రిమ్స్ రోడ్డా రంజీ మ్యాచ్ ఇక్కడ ఏం మ్యాచ్ ఓకే రాజంపేట దగ్గర ఒక డాబా బాగుంటది టైం 2 అయింది అడికి పోదాం అటు తినేసి అట్టే వెళ్ళిపోదాం. నువ్వు ఆడికి పోయి అది నడిచేదట్టు కానీ లైట్ ఫెయిల్ అయిపోతుంది కదా టైం ఎంత రెండే లైట్ ఫెయిల్ అయితే మాకు లైట్లు కార్ తో వేసుకొని వస్తావు అట్లా కర్ణాటక వాయిస్ ఇన్స్ట్రక్షన్స్ ఇరా హర్ష చూద్దాం ఏమంటది అది. అట్లా పోయి ఉంటే పొద్దున్నే బయలుదేరాలా నువ్వు రెండు స్టార్ట్ అయితే నువ్వు ఆడ పోయి రీచ్ అయ్యేసరికి 5 అవుతుంది టైమ్ కనుక్కొని తిరిగి అంతా. దాని కొరియోగ్రాఫర్ ప్రభుదేవ చూడండి ఎంత బాగుందో టెంపుల్ నుంచి డ్రోన్ ఎగిరేసి స్లోలీ అట్లా టెంపుల్ సైడ్ పోదాం అనుకున్నాను.
నా ముక్కులో పెట్టావు కట్ట పక్క చూపించట్లేదు లేరా నీ పట్ట ట్రైన్ పోతాను చూడు బట్ట భలే ఉంది రా నేలపాక డ్యామ్ అంట యాక్చువల్లీ ఒంటిమిట్ట టెంపుల్ పక్కనే ఉంది టెంపుల్ పక్కనే ఉందమ్మ సో కడప నుండి ఎన్ని కిలోమీటర్స్ ఇది 15 కిలోమీటర్స్ వస్తే మంచిగా ఈ వాటర్ బ్యాక్ వాటర్స్ లాగా ఉన్నాయి ఇవి చూసుకోవచ్చు టెంపుల్ కూడా చూసుకోవచ్చు చూడు ఇసుక కనిపిస్తుంది అంతా మొత్తం పోయినా నీళ్ళు పైకి వచ్చింది అదే మొత్తం వెళ్ళిపోయినా చూడు ఎక్కడికి వెళ్ళాలో ఫిక్స్ అయితే అవ్వలేదు గుండ్ల కోన అని ఒక ప్లేస్కి వెళ్దాం అనుకున్నాం మధ్యలో ఒక 2-3 మెంబర్స్కి కాల్స్ చేశాము కొందరు ఓకే వెళ్ళండి అంటున్నారు కొందరు శివరాత్రికి మాత్రమే ఓపెన్ ఉంటుంది అంటున్నారు సో చూద్దాం ఓకే ఇంకా సుగం దూరమే వచ్చాము ఇక్కడ దారిలో జీత్ పంజాబీ డాబా అంట రాజంపేట వెళ్ళే రూట్లో సో ఇక్కడైతే ఆగాము టైం అరౌండ్ 3 అవుతుంది ఇంకా ఫుడ్ తినలేదు ఫుల్ ఆకలి అవుతుంది సో ఈరోజు సాటర్డే కదా అన్నేమో నాన్ వెజ్ తినడు కొందరు తింటారు కొందరు తినరు నేనైతే తింటాను హ్యాపీగా నాకు అట్లాంటి మాటలు ఏం లేవన్నమాట సో ఫుడ్ అయితే ఆర్డర్ చేసేసి మంచిగా దాబాలలో పంజాబీ దాబాస్లో ఫుడ్ తిని ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ అవుతుంది ఇక్కడ ఎలా ఉంటుందో రోడ్లోనే బ్లాక్ చేస్తున్నా సో చాలా నాయిస్లు అన్నీ ఉంటాయి ఇగ్నోర్ దట్ ఇంకా వెళ్ళి లోపలికి వెళ్ళి ఫుడ్ అయితే ఆర్డర్ చేసి హ్యాపీగా తినేసి మళ్ళీ స్టార్ట్ అవుదాము ప్లేస్ ఒకవేళ ఓపెన్లో లేకున్నా రైడ్ అయితే చాలా బాగుంది మంచిగా సాంగ్స్ వినుకుంటా కజిన్స్తో ఎక్కడికి వెళ్ళినా బాగానే ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేద్దాం ఓకే ఇదే దాబా హైవేలో ఉందన్నమాట జనాలు అయితే ఫుల్ ఉన్నారు మేము కజిన్స్ అంతా వచ్చినాం కాబట్టి సో పర్లా సేఫే చూడండి దాబా అయితే ఫుల్ ఉంది అందరున్నారు పక్కనే పొలాలు నేనేదో టీవీ యాంకర్ అనుకుంటున్నారు ఈ మైక్ ఇవన్నీ చూసి సెటప్ మన వాళ్ళు అప్పుడే వెళ్ళి కూర్చొని ఆర్డర్ కూడా చేస్తాం అన్నట్టున్నారు హర్ష సాయి సూరి వాడి చూడు కావాలనే తిరగట్లా రే నువ్వు చెప్పు హాయ్ ఏ వాణ్ణి పిలిచు వాణ్ణి పిలిచు చూస్తావా లేదా ఆర్డర్ చేసినారా ఆర్డర్ చెప్పింది నేను పెట్టుకుంటా
చుట్టూ చికెన్ తింటా అంటారు ఈ కర్రీ ఒకటే చెప్పారా మందు తాగినాడు వణుకుతాందా మందు లేక చెయ్య వణుకుతాందంటనా ఏం గోడ కొట్టేస్తాడు ఐఫోన్ ఇచ్చినారా ఆయన చేతికి స్కాన్ చేసే ఏం మందు తాగే కొనుక్కుతుందా సార్ కి ఫోన్ పడేసి వీడుంటే ఇంత దూరం భయపెట్టినాడు జూమ్ చేసేసి ఆయన చెప్పడం చూడు మందు తాగలే చెయ్యి అనుకుతాంది అంటూ హర్షాని ఫేవరెట్ సాంగ్ కదా అప్పట్లో బాగా మంచి సాంగ్ ఇది కాలం ఉందా అది ఎంత దూరం అయింది నుంచి 3 కిలోమీటర్ల ఒకటే రోడ్డేనా ఏమంటాలో ఉందా లేదంట కనీసం పోయి కటింగ్ చేసుకోపోవాలి కాడ కనీసం ఏమన్నా తెలివైనా ఇంప్రూవ్ అవుతుంది చెప్పినా నేను ఆడినా వద్దులే అన్న అంత దూరం పోవడం నువ్వేరా అన్ని ఏడుపు గట్ల పాటలు అన్ని పెట్టి పెట్టి నువ్వు ఏడ్చినట్టే అయింది ట్రిప్ అక్కడ కడప దగ్గరే మా ఫ్రెండ్ చెప్పినాడు ఉండదు ఓపెన్ లో లేదు ఇప్పుడు అని అట్లా కాలువలో మునిగేసి పోదాం డైరెక్ట్ గుండాలకు వెళ్ళిపోవచ్చు కానీ వెహికల్ వెళ్ళలేము కార్ లో బైక్ లో అయితే వెళ్ళచ్చు బైక్ పోయి అక్కడ నుంచి ఇప్పుడు అలా ఉంటదా అన్న అలా ఉంటదా ఉంటది కాకపోతే వెహికల్ వెళ్ళేటప్పుడు అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో పర్మిషన్ తీసుకోవాలి అంటే ఇక్కడ రెండు ఉండాలి కొనండి ఇక్కడ ఒకటి ఉన్నది అక్కడ ఒకటి కూడా ఉంది వాటర్ ఫాల్స్ ఉండేది ఎక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నది ఇక్కడ వైకోట పోయి అక్కడ నుంచి ఇప్పుడు ఇప్పుడు వెళ్తే మళ్ళీ నైట్ అయిపోద్ది మీకు అక్కడికి ఇంకా ఎంత దూరం వస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ వెళ్తే కోట వస్తుంది వైకోట ఆ నుంచి మళ్ళీ 10 కిలోమీటర్స్ వెళ్ళాలి కాకపోతే అది ఫారెస్ట్ ఏరియా కదా చాలా లేట్ అవుతుంది వెహికల్ వెళ్ళినా కూడా ఇక్కడ దగ్గరలో ఏమన్నా లేవా అన్న చూసేదానికి కొద్దిగా స్ట్రైట్ వెళ్ళండి స్ట్రైట్ వెళ్తే మనకి స్ట్రైట్ ఒక రోడ్ వస్తుంది రైట్ లెఫ్ట్ ఒక రోడ్ వస్తుంది లెఫ్ట్ వెళ్ళిపోండి అక్కడనే దగ్గర బాగా ఉంటుంది పర్లేదు కూడా వాటర్ వెళ్తా ఉంటుంది ఫ్లో అవుతా ఉంటాయి హలో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే కాలువకి వచ్చాం ఫ్రెండ్స్ ఊరికే చెప్దామనిపించింది ఫ్రెండ్స్ వాళ్ళు ఏం చేస్తారో చూపిస్తాం ఆల్రెడీ ఎగబడి పోయినారు ఎగబడి ఎగబడి మొత్తం వాన పడుతుంది ఇక్కడికి రాగానే తగ్గింది ఇప్పుడు తగ్గింది ఎస్ కడప నుంచి కాలువకి వచ్చినాం మేము రాములమ్మ కాలువ అస్సలు 70 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చాం నేను వచ్చిపోసుకొని వస్తాను ఇంకా హర్ష చూడు అందుకే ఇడి పిలుచుకొచ్చాడు ముందర్ష కనిపిస్తుంది ప్లేస్ కదా
ఆయన చుచ్చు పోసుకునే పోయినాడు ఇద్దరు పిషాప్ కరేనానికే ఆయా. ప్లేస్ అయితే చాలా బాగుంది, వాన పడుతుంది లైట్ గా, లైట్ గదిలే బాగానే పడుతుంది. 70 కిలోమీటర్స్ ఈ ప్లేస్ కోసం రావడం అయితే అంత వర్త్ కాదు. బట్ మేము కజిన్స్ అంతా వచ్చాం కాబట్టి మేము రైడ్ ఎంజాయ్ చేస్తూ వచ్చినాము. మా వాడు ఒక డిప్రెసింగ్ డిప్రెషన్లోకి తీసుకెళ్లే ప్లేలిస్ట్ అంతా పెట్టి మమ్మల్ని సావ కొట్టాడు. అపార్ట్ ఫ్రమ్ దట్ మొత్తం రైడ్ అయితే బాగుండింది. నేను పట్టుకుంటూ మాట్లాడండి. ఎరా హిప్పీ, ప్లేస్ ఎలా ఉంది? లొకేషన్ చూపిమే. లొకేషనా? ఇదో లొకేషన్ చూపించి మాట్లాడు. ఇదో అండి. అచ్చా ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయాలండి. రూట్ మ్యాప్ వణుకుతున్నాము. బాగుంది ప్లేస్ అయితే. బాగుంది చెప్తే బాగుంది. వర్షం పడకోకుండా ఉందంటే రండి రా వెనికిరా. ఆడ పెద్ద మర్రి చెట్టు ఉంది, ఆడ ఆడ తడుచుకోకుండా అదో ఆడనే పార్కింగ్. ఎన్ని వస్తాయి చెప్పు? ఒక 5. 5ా? ఓకే. నేను 3. నీ ముఖం వచ్చినాయి. అక్కడంతా ఎవరెవరో కక్కపోయి ఉంటారు. వేస్తున్నావా? 2. నీకు 2 వస్తున్నాయి. వేరా వే. సారీ సార్, తెలియక మేము ఎలా ఎలానే వస్తున్నాం. 3. వావ్. తగ్గింది వర్షం. వీడియో బాగా వచ్చింది. ఈపీఎస్ మొత్తానికి అయితే ప్లేస్ బాగుంది. అంటే మేము ఈ ప్లేస్ కోసం అని రాలేదు, వేరే ప్లేస్ కోసం అని వచ్చినాము. బట్ అక్కడ అలో లేదు అండ్ మోర్ ఓవర్ లైట్ ఫెయిల్ అయిపోతుంది, ఇట్లా రకరకాల న్యూస్లు విని సర్లే ఎందుకులే రిస్క్ అనేసి, సరే ఇక్కడ నియరెస్ట్ ఏముంది పాయింట్ అనేసి అడిగితే లోకల్ వాళ్ళనే వాళ్ళు ఈ ప్లేస్ చెప్పినారనమాట. రాములమ్మ కాలువ. ఇది వచ్చి మనం కడప టు తిరుపతి వెళ్ళే రూట్లో కోడూరు దగ్గరలో అండ్ వైకోట క్రాస్ ఉంటుందన్నమాట. సో మీరు ఒకవేళ ఇక్కడికి రావాలి అనుకుంటే ఆ లోకల్ కోడూరు దగ్గరలో కానీ ఇక్కడ వైకోట క్రాస్కి మ్యాప్ పెట్టుకోండి. మీరు ఈవెన్ వైకోట క్రాస్ వరకు కూడా పోవాల్సిన అవసరం లేదు, ఇంకా వెనకలే మీకు ఒక చిన్న పల్లెలాగా వస్తుంది అక్కడే ఈ రాములమ్మ కాలువ అనేది. లోకల్గా మీరు ఎక్కడైనా ఆపి వన్స్ అంటే మెయిన్ హైవే మీద నుంచి డైవర్షన్ తీసుకున్న తర్వాత, సో ఎవరిని అడిగినా కూడా లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళు మీకు గైడ్ చేస్తారు రూట్. సో ప్లేస్ అయితే బాగుందన్నమాట. ఇప్పుడు కొంచెం వర్షాలు పడి వాటర్ ఇవన్నీ వచ్చి ఇంకొంచెం బాగుంది. సో ఇప్పుడు కూడా వర్షం పడుతుంది కాబట్టి కొంచెము అంటే ఫేస్ లేదా జుట్టు అంతే ఎట్లా అంటే అట్లా అయిపోయిందన్నమాట. లేదంటే ఇంకా బెటర్ ఫొటోస్ వీడియోస్ అంతా తీసుకుని ఉండొచ్చు. అప్పలమ్మ లాగా అయిపోయినాం అందరం. వాళ్ళైతే ముగ్గురు రావట్లే అసలు. చూడండి ఎక్కడ ఉన్నారు. సో ప్లేస్ అయితే డీసెంట్ ప్లేస్ అన్నమాట. అండ్ మరీ రిస్క్ చేసి నీళ్ళల్లో దిగి అట్లంతా చేయకోకుండా జస్ట్ ఇక్కడ పైపైన మీరు వచ్చి కాసేపు ఎంజాయ్ చేయొచ్చు అనేసి అనుకున్నట్లయితే, ఆ ఉద్దేశం ఉన్నట్లయితే రావచ్చు అనమాట. యాక్చువల్లీ కొంత నీళ్ళల్లో కూడా దిగారు వాళ్ళు, మేబీ లోకలైట్స్ అయి ఉండొచ్చు, వాళ్ళకి అలవాటు ఉండొచ్చు. ఎందుకంటే కొన్ని చోట్ల బాగా లోతు ఉంది ఇక్కడ మీరు చూసినట్లయితే, కొన్ని చోట్ల నార్మల్గానే ఉందన్నమాట. బట్ లొకేషన్ డీసెంట్, అదే పనిగా దీనికోసం 50-60 కిలోమీటర్లు ట్రావెల్ చేసి రావాల్సిన అవసరం అయితే లేదు. మేము కడప నుంచి వచ్చినాము, మాకు దగ్గర దగ్గరగా 70 చేంజ్ ఉండిందన్నమాట.
సో మీరైతే అంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఈ ప్లేస్ కోసం అయితే రావాల్సిన అవసరం లేదు కానీ బట్ మీకు జస్ట్ 15-20 కిలోమీటర్స్ అండ్ ఏదో బోర్ కొడుతుంది ఈ రూట్లో పోయేటప్పుడు మీరు ఏమైనా చూడాలి అనుకుంటే అది చూడొచ్చు అన్నమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ మీకు ఈ బ్లాగ్ ఫన్ ఫన్ గా నచ్చింది అనుకుంటా. నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దానికి గేట్ కొట్టినట్టయితే అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్. ఓకే, సీ యూ గైస్, బై. అలవాటు కదా. తుమ్ము ముఖం మీద తెలుసుమా సింబా సింబా అయి పలికింది, నేను పిలుస్తానే సింబా. టామ్ దగ్గరికి వెళ్తున్నాం, దా 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 టామ్ దగ్గర, టామ్ దగ్గర. బాలే జలసి పడిచి పడండి.